ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం చెట్ల నరకడానికి వెళ్తున్న 80 మంది కూలీలతో పాటు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. తమిళనాడులోని ఆర్కాడ్ నుంచి బయలుదేరిన కూలీలను ఆంజనేయపురం చెక్పోస్ట్ దగ్గర అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ అశోక్ నేతృత్వంలో 4 బృందాలుగా విడిపోయి ఈ ఆపరేషన్ను సక్సెస్ చేశారు పోలీసులు. చంద్రగిరి, రేణిగుంట, ఆంజనేయపురం చెక్పోస్టుల దగ్గర మాటేసి పట్టుకున్నారు. AP04W3877 అనే లారీపై తెల్లటి కార్పెట్ కప్పి పశువుల్ని తరలిస్తున్నట్టుగా కూలీలను తరలించే ప్రయత్నం చేశారు స్మగ్లర్లు. ముందే సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేసింది. పట్టుబడ్డ నిందితులను ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. వెహికల్ బయలుదేరిన అప్పుడే మాకు ఇన్ఫార్మర్ చెప్పడం జరిగింది. ఫలానా వెహికల్లో ఇట్లా రెడ్ స్టాండర్స్ ఫిల్ చేయడానికి కొంతమంది జవాది మాలికి చెందిన స్మగ్లర్స్ వస్తున్నారు అనేసి మేము వెహికల్ మాకు గాజువాడ సర్కిల్ లొకేట్ అయినా కూడా అక్కడ ఎక్కడైనా ఆపితే ఏం ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు స్టేషన్లో డ్రైవర్ వాళ్ళు ఉన్న స్మగ్లర్స్ దూకి పార్కుడా ట్రై చేసి ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యే ఉద్దేశం అవకాశం ఉంది కాబట్టి ఐజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు చెక్ పోస్ట్ వరకు రావడం జరిగింది. చెక్ పోస్ట్లో ఇక్కడ ఫారెస్ట్ సిబ్బంది మన ఎఫ్ఆర్ఓ గారు సుబ్రహ్మణ్య సార్ ఉన్నారు. వాళ్ళతో వాళ్ళ సహకారంతో ఇక్కడ మేము వెహికల్ ఆపి సేఫ్గా వాళ్ళని దింపడం జరిగింది. AP04 కడప రిజిస్ట్రేషన్ నెంబర్తో రావడం జరిగింది. అంటే ఈజీగా వాళ్ళు వెళ్ళడానికి టీఎన్ రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే కే దగ్గర డౌట్ వస్తుందనే ఉద్దేశంతో ఒక 10 వీలర్ లారీ మీద లోపల అందరినీ కూర్చోబెట్టేసి పైన పట్ట కట్టేసి తీసుకురావడం జరిగింది.